नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी मंत्री हरीश राव बीजेपी एमएलए राजा सिंग मध्य आसक्तिकरम चर्चा जरिगिंदी ई सन्निवेशानिकि कोटि ईएनटी आस्पत्रि वेदिकैंदी नित्यं राजकीयालतो बिजी बिजीगा उंडे मंत्री हरीश राव बीजेपी एमएलए राजा सिंग कोटि आस्पत्रिलो सरदागा ముచ్చటించుకున్న वीडियो इप्पुडु सोशल मीडियालो वैरल अवुतुंदी कोटि ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి ఓ పేషెంట్ ను మంత్రి హరీష్ రావు అడిగారు అయితే ఆసుపత్రిలో వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆ పేషెంట్ చెప్పింది అది విన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖంలో నిజమే కదా అనే ఫీలింగ్ నవ్వుతూ వ్యక్తపరిచాడు ఈ క్రమంలో రాజా సింగ్ జీ జరా సును అంటూ మంత్రి హరీష్ రావు అన్నారు పేషెంట్ చెప్పిన మాటలు ఎమ్మెల్యే రాజా సింగ్ ఆసక్తిగా విన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతమని మరోసారి రుజువైంది అని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులలో సైతం చర్చ జరిగింది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కళ్ళ ముందు నిజము కనిపించడంతో ఆసుపత్రిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఈ వార్తపై అందరూ చర్చించుకుంటున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో రాష్ట్రంలోని ప్రభుత్వ దావఖానాల్లో ఎలాంటి మెరుగైన వసతులు కల్పించి సామాన్య ప్రజానికానికి నాణ్యమైన వైద్యం అందించడానికి ఏ విధంగా కృషి చేస్తుందో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది నిత్యం ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేల్చే ప్రతిపక్షాలు ఇప్పటికైనా తెలంగాణలోని ప్రభుత్వ దావఖానాల్లో అందుతున్న నాణ్యమైన వైద్యంను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు వాదనలను ఇకనైనా ఆపాలని పలువురు హితవు పలుకుతున్నారు హరీష్ రావు కోటి ఆసుపత్రిలో రాజా సింగ్ ను అడ్డంగా బుక్ చేసి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై వైద్యం పొందుతున్న మహిళల చేత చెప్పించి రాజా సింగ్ నోరు ముయించడంతో హరీష్ రావ మజాక అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది మొత్తానికి హరీష్ రావు రాజా సింగ్ కు ఇచ్చిన షాక్ తో అటు కాంగ్రెస్ నేతలు కాని ఇటు బీజేపీ నేతలు కాని బుద్ధి తెచ్చుకునే విధంగా ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనే విధంగా హరీష్ రావు మాస్టర్ ప్లాన్ వేశారని చర్చ జోరుగా సాగుతుంది दवा आपका बेटी है पूरा दवा यहाँ दिए तो बाहर कर दीजिए पूरा नाम दी ना पक्का अरे सुनो साहब साहब मेरे बहुत बोलते सुनो अच्छा दवा यहाँ दिए अच्छा देखे क्या बोल रहे सुनो आप फिर बोलना मेरे कसम लीजिए बोलते सुनो साहब के साथ गया ऐसे बोले बोल के बोलना पड़ता है सुन रहे ना मैं कितना क्वेश्चन पूछ रहा दस लोगों को पूछा रोड पे पूछा यहाँ पूछा क्या बोल रहे ये साहब मेरे गालियां देते काम नहीं करते आप बोलो सही बोलो इसको समझाओ